మరి ప్రస్తుతం నిన్న సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏదైతే తన ఆరోగ్య విషయంలో డ్రామాలు ఆడుతున్నాడు, మళ్ళీ బయట తిరగడానికి బెయిల్ మీద అని చెప్పేసి ఆయన చేసిన ఆరోపణలు, మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముందు మీ శాఖ ఏంటి? జనాలకు మనం ఏం చేసాం, ఏం చేయలేదు? జనాల్లోకి రెండు ఒకసారి. చంద్రబాబు గారు ఏం చేశారు, డ్రామాలు ఆడారా ఇవన్నీ అనుకుంటే, పోలీస్ వ్యవస్థ మీదే కదా, పోలీస్ శాఖ మీదే, కమిటీ మీదే, సెక్యూరిటీ ఇచ్చింది మీరే, అన్నీ చేసింది, బందోబస్తు కట్టింది మీ పోలీసులే కదా. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇక్కడికి రావడానికి 14 గంటలు అయిందని మీరే చెప్తున్నారు కదా. నిజంగా డ్రామాలు ఆడితే పోలీసులు తీసుకెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోండి పదండని. ఎందుకు ఆ పని చేయలేదు పోలీసులు? పోలీసులు ఆ పని ఎందుకు చేయలేదండి? చేయలేదంటే దాని అర్థం ఏంటి? మీకు ఒక ఇంటెలిజెన్స్ మీకు కింద ఒకటి పనిచేస్తుంది కదా, ఊరిన డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంది? డ్రామాలు ఆడితే పగలపోట ఆడాలి, అర్ధరాత్రులు కూడా జనాలు నుంచోని రోడ్డు మీదకి వచ్చి తిండి తిప్పలకుండా రోడ్డు మీద చంద్రబాబు గారు వచ్చే వరకు ఆడవాళ్ళతో సైతం, చిన్నపిల్లలతో సైతం రోడ్డు మీద నుంచోని మరి ఆయనకి వెల్కమ్ చెప్పారు అంటే ఇంకా అంతకన్నా చీప్గా మాట్లాడే వాళ్ళ గురించి, సజ్జల రాంగేశ్వరరెడ్డి గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆయనకి ఏం శాఖ ఇచ్చారో ఏంటో కూడా ఆయనకి తెలియదు. జగన్ గారు మాట్లాడలేక జనాల్లోకి వస్తే కొడతారేమో అని బ్యారికేడ్లు కట్టుకుని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎలుకను పంపిస్తూ ఉంటారు, ఇలా సజ్జల రాంగేశ్వరరెడ్డి అని, ఇంకొకళ్ళని, ఇంకో సలహాదారుడని. అంతకుమించి సజ్జల రాంగేశ్వరరెడ్డి మాటల గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర జనాలు లేరు ఈరోజు. మళ్ళీ 2024లోనా ఎందుకు రావాలి, ఏం చేస్తే రావాలి, ఏం చేసి రావాలి? నువ్వు ఏం చేసావు నువ్వు రావడానికి? నేను ఒకటి అడుగుతున్నా, ఎన్నో వద్దు, నేను ఒకే ఒకటి సూటిగా అడుగుతున్నా. 2019 ఎలక్షన్కి మీరిచ్చిన మేనిఫెస్టోలో ఒక అక్కకి, ఒక చెల్లెమ్మకి, ఒక తల్లికి, ఒక అయ్యకి నేను చెబుతున్నాను మందు 3 దశాబ్దాలుగా మార్చేస్తాను అని, ఆపేస్తాను అని. ఏమైంది? దాన్ని నువ్వు తాకట పెట్టి 20 సంవత్సరాలు తాకట పెట్టి 20,000 కోట్లు తెచ్చి దాని మీద వచ్చే ఆదాయాన్ని తీసుకెళ్ళి వడ్డీలు కడుతున్నావు, ఇదా? అసలు ఎక్కడుంది అభివృద్ధిలే? అభివృద్ధి ఒకటే, సంక్షేమం ఒకటే అని అంటున్నావు. సరే, సంక్షేమం ఒకటే, నువ్వు తీసుకో. ఎక్కడి నుంచి తీసుకొస్తావు డబ్బు? ఎంత, ఎన్నిసార్లు, ఎక్కడి నుంచి, ఎన్ని చోట్ల అప్పులు చేస్తావు? ఆఖరికి రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆస్తులు కూడా తాకట పెట్టే స్టేజ్కి నువ్వు దిగావు. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది ఒకటేనండి. ఇప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు, అక్రమంగా పంపించారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది చంద్రబాబు గారు కాదు, గవర్నమెంట్ కాదు, ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు లోపలికి, అది పంపించిన చంద్రబాబు గారికి సంబంధం లేదు. కేసులు పెట్టింది తెలుగు రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు పెట్టింది, సిబిసిఐడీలు ఈ పెట్టినవి, సిబిఐ పెట్టింది. దాని చేత ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది, ఆ రోజు జైలుకి పంపించింది. ఈరోజు చంద్రబాబు గారిని లోపల పంపించింది, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో లోపలికి పంపించారు. సరే, పంపించారు, ఏమన్నా చేయగలిగావా? ఏమన్నా చంద్రబాబు గారిని లోపల వేస్తే కార్యకర్తలందరూ చల్లా చెదిరైపోతారని నువ్వు అనుకున్నావు, కానీ తెలుగుదేశం పార్టీకి ఉంది బీసీ బడుగు బలహీన వర్గాల, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేదలు అభిమానంతో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. కానీ నీ వల్ల, నీలాగా దొంగలు, దోపిడీలు, ఇసక మాఫియాలు నడిపి సూట్ కేసుల కంపెనీలు పెట్టిన వీళ్ళు కాదు తెలుగుదేశం గవర్నమెంట్ నడిపిస్తుంది. నిన్న అరెస్ట్ చేసిన రోజు మీ అమ్మ, మీ అక్క వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు, అవునా? కానీ ఈరోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే వచ్చింది పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఐటీ ఉద్యోగులందరూ బయటకు వచ్చారు, 30 రాష్ట్రాలు నిరసన తెలిపారు. అది విజన్ ఉన్న నాయకుడు అంటే తెలుగు ప్రజలే కాదు, ఎక్కడైనా సరే చంద్రబాబు గారికి సపోర్ట్ ఉంటామని తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ నడుస్తు, రేపు 2024 వస్తుంది చూపిస్తాం. ఒకటేనండి, తల్లి ఇంటికి రాదు, భార్య గుడికి రాదు, కూతురు ఇండియా రాదు, అక్క రాష్ట్ర, చెల్లి రాష్ట్రానికి రాదు, ఈయన జనాల్లోకి రాడు, ఇది నిజం. కానీ ఇక్కడ యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పంటున్నారు. ఈరోజు ఆయన తీసుకొచ్చిన పరిపాలన విధానంలో వాలంటీర్ ఉద్యోగాలు కానీ, సచివాలయ ఉద్యోగాలు చూసి యువత అందరూ ఆయన వైపు ఉన్నారని చెప్పంటున్నారు, దానికే ఉండదు. ఇక్కడ వాలంటీర్లు పాపం జాలి పడాలండి వాళ్ళ గురించి. వాళ్ళు చేసేది పాపం గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తున్నారు, ఎందుకంటే
వాలంటీర్లు ఉద్యోగం వస్తే ఈరోజు 5,000, రేపు ఒక సంవత్సరం తర్వాత 10,000 చేస్తారేమో 12,000 చేస్తారేమో. బయటికి వెళ్ళి బతకలేని వాళ్ళు చాలామంది, ముందు ఆడపిల్లలు బయటకు వచ్చి వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది ఎలా అయిపోయిందంటండి, బ్లాక్ మెయిల్కి దారితీసింది ఈరోజు. నిజమైన వాలంటీర్లు ఎవరు చేయట్లేదండి పనులు, వాళ్ళ కార్యకర్తలు, ఆ నాయకులు కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంకెవడ వాలంటీర్గా లేడు. ఏ నిజంగా నువ్వు అంతా స్వచ్ఛందంగా చేస్తే యువతంతా నీ వైపు ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎందుకు నువ్వు ఇవ్వలేదు వాలంటీర్? నీకు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అన్నారు కదా, అదే వాలంటీర్ ఉద్యోగాలు. జనసేన పార్టీ వాళ్ళకి కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, సిపిఐ పార్టీ వాళ్ళకి కానీ, సిపిఎం పార్టీ వాళ్ళకి కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు? ఎందుకు ఇవ్వలేకపోయారండి? అదే వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఇచ్చి అందరికీ న్యాయం చేయాలిగా. మరి ఎక్కడ ఏ యువత ఎవరో సంతృప్తిగా లేరండి. యువత సంతృప్తిగా ఉందంటున్నారు, యువత ఉందంటున్నారు. ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు మీరు? ఏ సంవత్సరం రిలీజ్ చేశారు? ఏ సంవత్సరం రిలీజ్ చేశారు మీరు జాబ్ క్యాలెండర్ యువతంతా మీ వైపు ఉండడానికి? అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఇదంతా జనాల్ని మళ్ళీ మాయ. అప్పుడు ఒక స్లోగన్ ఇచ్చారు, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జనాలు తీసుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే గెలుస్తాం అంటున్నారే. కానీ ఒక్కనన్న విజయవాడ నడిబొట్టులో ఈరోజు మేము ఉన్నాం. ఇదే నడిబొడ్డుకి వచ్చి నుంచోని మేము ఈ కార్యక్రమం చేసాం, విజయవాడ నడిబొడ్డుకి మేము ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చాం, మేము ఈ కంపెనీ తీసుకొచ్చాం, రమ్మనండి. మా తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున అనుకోండి, మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరఫున అనుకోండి, ఎవరైనా మీ యువత రండి, మా యువత వస్తారు, మేము వస్తాం. వచ్చి నువ్వు ఏ కంపెనీ తీసుకొచ్చావు, ఎవరికి ఉద్యోగం ఇచ్చో, ఆ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అంటారు. ఆ ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో ఒక చైర్మన్ కింద 10 మంది ఉంటారు. దేనికి 10 మంది ఆ చైర్మన్ కింద? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక్కొక్కడికి 35,000, 33,000, 32,000 జీతాలు. దేనికి? నీకు నిజంగా మీ ఈ రాష్ట్ర పోలీసులు నీకు సపోర్టే కదా. ఒక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక ఎంక్వైరీ అయ్యి, అసలు ఒక చైర్మన్ కింద ఇంతమంది ఎందుకు? అసలు ఒక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అన్న పెద్ద పోస్టా, ఆయనకి ఎందుకు 10 మంది, ఆయన కింద ఉద్యోగాలు? అది మళ్ళీ మీ కార్యకర్తలకే. ఒక తెలుగుదేశం కార్యకర్త ఉన్నాడా? నువ్వు యువతకు చేసావు కదా. ఒక జనసేన కార్యకర్త ఉన్నాడా? అందులో కూడా కార్యకర్తలు అంటే ఏమి డిగ్రీ లేకుండా ఇవ్వరు కదా. డిగ్రీలు, బీటెక్లు, వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ బట్టి ఇస్తావు. ఇచ్చి చూడు, ఎవరైనా ఉన్నాడో తీసుకురండి బయటికి. ఎవడో లేడు. ఇదంతా జగన్ ఆడమంటున్నాడు. కింద సజ్జల అని, ఇంకో తోకలని, ఇంకో తోకలని, తోకలేని మంత్రులు ఒకళ్ళు ఉన్నారు. ఆ మంత్రులు ఆడుతున్నారండి. అంతకుమించి జనాలే ఈరోజు ఎవడండి? చైతన్య వదులు జనాలు, అందరికీ తెలిసింది. బ్రదర్ అంటే ఈరోజు ఓటర్ లిస్టులు అయితే చూస్తున్నాం, వరుసగా ఎమ్మెల్యేకి 3 ఓట్లు ఉన్నాయని చెప్పేసి, కొన్ని ఓటర్ లిస్టులు అయితే సీఎం ఫోటోలు ఉన్నాయి కొందరు మహిళల పేర్లతో అని చెప్పేసి కూడా ఓటర్ లిస్టులు బయటకు వస్తున్నాయి. మరి ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటి ఓట్లు చూస్తుంటే? ఇది కేంద్రం దృష్టికి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. తీసుకెళ్ళి దీని గురించి ఒక ఎంక్వైరీ చేశారు, ఇది జరుగుతుంది. కానీ ఎంత చీప్గా తయారయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి, నిజంగా నువ్వు సంక్షేమం చేస్తుంటే, నిజంగా నువ్వు అభివృద్ధి చేస్తుంటే ఈ దొంగోట్లతో నీకు పనేంటి? ఈ దొంగోట్లతో నీకు పని లేదు కదా. నిజాయితీగా నువ్వు ఉంటే హెలికాప్టర్లు తిరగకుండా ఎప్పుడు వెళ్ళినట్టే. ఇంకా 4 నెలలే అంత ఉంది, మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 4 నెలల్లో ఒక్కసారన్నా నువ్వు ప్రతి జిల్లాకి కారులో వెళ్ళు. ఎందుకంటే మొన్న పులివెందల్లో నీ పరిస్థితి ఏంటి? పులివెందల్లో నీ సొంత నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏంటి? Y0 175 నువ్వు అన్నావు, అవునా? నిజంగా Y0 75 నీకు అంత దమ్ము, ధైర్యం, నీకు నీతి, నిజాయితీ, నువ్వు నేను చేసిన సంక్షేమం, జనాలను ఆదరిస్తున్నారో నువ్వు డిసైడ్ అయితే దొంగోట్లతో పనేండి, దొంగోట్లతో పనేండి. ఈరోజు ఎలక్షన్కి సార్ నువ్వు ఎక్కించుకున్నావు కదా దొంగోట్లు. ఈరోజు ఆన్ ది స్పాట్లో ఒక 10-15 రోజుల గ్యాప్లో నువ్వు ఎలక్షన్కి రా, చూద్దాం జనాలు ఎవరి వైపు ఉన్నారో. రాష్ట్రాన్ని అప్పులు చేస్తాడండి, ఆ ధైర్యం లేదు. అందుకనే ఈ దొంగదారులు ఎత్తుక్కొని మోడీ గారికి భజన చేస్తూ, మోడీ గారిని కూడా నేను లెక్క చేయట్లా, అది ఆయనకి అర్థమైపోయింది. ఈ కాళ్ళ మీద పడ్డం, బొక్కేలు ఇవ్వటం, ఈయన సీఎం అనుకుంటున్నాడో లేదో, పక్కనున్న కేసులు నా కేసులు తీర్చండి అనే ఒక ఖైదీకి వెళ్తున్నాడో మరి అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని తీసుకెళ్లి అధోగతి చేసేది, రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చి. అంటే ఇక్కడ 2 పార్టీలు కలిసే కదా, ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏం చెప్తారు? కలవాలండి, కలవాలి. ఎందుకంటే
చిన్న ఎగ్జాంపుల్ వైసీపీలో ఉన్న నాయకులందరూ ఎక్కడి నుంచి వచ్చినోళ్ళండి? సిగ్గుంది అసలు వీళ్ళకి. అసలు జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గుంటే, బుద్ధి జ్ఞానం అనేది ఉంటే అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళేగా. అప్పటి కాంగ్రెస్ వాళ్ళే కదా, అవునా కాదా? ఆ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని వైసీపీ పెడితే పిల్ల కాంగ్రెసే కదా ఇది. మరి ఇంకేంటి, నువ్వైతే అంటే పార్టీ జెండా కప్పుకోరు, అందులో ఉన్న మనుషులు మాత్రం ఇందులో ఉంటారు. బొత్స సత్యనారాయణ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకొకడు కానీ, ఇంకొకడు కానీ, ఎవరైనా ఆ కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ కొత్తగా పుట్టుకొచ్చిన నాయకులేం కాదుగా. నిజంగా నువ్వు అంత నాయకుడు అయితే కొత్తగా నాయకులను పుట్టించు, వీళ్ళందరికీ రాజీనామాలు ఇవ్వు. నేను వస్తున్నా సింగల్గా, నేను వస్తున్నా సింగల్గా అని చెప్పేసి నా కొత్త కమిటీ అని చెప్పి ఈ ఎమ్మెల్యేలను పంపించి నిజంగా నీకు అంత ఫేము అన్నీ ఉంటే నిజంగా కొత్త క్యాండిడేట్ నిర్మించు. బీజేపీలో నుంచి జనసేనలోకి వచ్చి జన తెలుగుదేశం కట్టుకొని వచ్చి మళ్ళీ వైసీపీలో చేరడం వాళ్ళే కదా. నీకేమైనా సొంత మెంబర్లు ఏమైనా ఉన్నారా? సొంత నాయకులు ఏమైనా ఉన్నారా నీకు? తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నాయకులు. ఈరోజు విజయవాడ నడిబోర్డులో ఏ నాయకుడైనా నుంచున్నాడు అంటే ఇప్పటి వాళ్ళు కాదు, ఫస్ట్ నుంచి తెలుగుదేశం జన ఎన్టీ రామారావు గారితో నడిచిన వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒక బొండ ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, బుద్ధ వెంకన్న గారు కానీ, నాగుల మీరా గారు కానీ, ఇంకెవరైనా కానీ విజయవాడ ఉన్న మెయిన్ లీడర్లలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఎలాగైతే ఉందో ఈరోజు అలాగే ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు నిజంగా జాలిపడాలి, రాష్ట్ర ప్రజలను తడిగొట్టేసి గొంతుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి.